ఆగస్ట్ 15వ తేదీ స్వాతంత్రం వచ్చిన రాజ్యాంగం అమలులోకి వచ్చి పూర్తి స్వాతంత్రం వచ్చింది మాత్రం జనవరి 26వ తేదీ అని ఎందరో స్వాతంత్ర సమర యోధులు త్యాగఫలమని నెల్లూరు జిల్లా నాయుడుపేట టీడీపీ నాయకులు కొనియాడారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా నాయుడుపేట టీడీపీ నాయకులు 19 న్యూస్ ద్వారా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, కందల కృష్ణారెడ్డి, పసల గంగా ప్రసాద్లు మాట్లాడుతూ ఎంతో మంది స్వతంత్ర పోరాట సమర యోధుల త్యాగఫలమని కానీ నేడు రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ బ్రిటిష్ పాలన తీసుకువచ్చిందా అన్న విధంగా పరిపాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. దీని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. నాయుడుపేట పట్టణ ప్రజలకు, మిత్రులకు, స్నేహితులకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు యావత్ భారత ప్రజలందరూ కూడా మరి మహానుభావులు డాక్టర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ ఫలాల్ని అందిస్తున్నారంటే ఆ రోజు ఆయన ముందు చూపు, ఆయన స్ఫూర్తి, ఆయన దార్శనికత మరి ఎంతో అందరూ కూడా దాన్ని కొనియాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశ రాజ్యాంగం వైపు, భారతదేశం యొక్క ఔన్నత్యము మరి దాని ద్వారా పెరిగి ఈరోజు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈరోజు ప్రపంచంలో వర్ధిల్తుందంటే అది మనం రచించుకున్నటువంటి రాజ్యాంగం దానికి ఎంత మూల కారణం. మరి దాన్ని 72 సంవత్సరాల నుంచి మనకు అందించి ఆయన రచించినటువంటి మహానుభావులకి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా 19 ఛానల్ వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 19 న్యూస్ రక్షకులకు, స్వాతంత్ర సమరయోధులకు, భారతదేశ పౌరులకు 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఒక విషయాన్ని మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఎందరో పోరాడి మనకి స్వాతంత్రం తీసుకొస్తే ఆ రోజు మనం రాసుకున్న రాజ్యాంగం ఈరోజు అమలయ్యే పరిస్థితులు కనిపించట్లేదు. దీన్ని ప్రతి పౌరుడు ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే రాజ్యాంగం అనేది ఒక్కరి కోసం రాసుకుంది కాదు. ఈరోజు ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం ఉందా మన ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే మన రాజ్యాంగం ఉందా అనేది అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయాం. దీన్ని ప్రతి భారత పౌరుడు, ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వాళ్ళంతా దీన్ని మనం ఒక్కసారి ఆలోచించవలసిందిగా నేను సవనంగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాయుడుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి గారిని మాట్లాడుతున్నాను. 19 న్యూస్ ప్రేక్షకులకు, నెల్లూరు జిల్లా ప్రజలకు నా 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఎంతోమంది త్యాగఫలంగా మన స్వాతంత్రం తెచ్చుకున్నాము. దాన్ని పరీక్షించడం కోసం ప్రపంచ మేధావైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ప్రపంచ దేశాల రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి మనకు ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని అందజేశారు. ఈ రాజ్యాంగాన్ని కొన్ని రాజకీయ శక్తులు నిర్వీర్యం చేసే పనిలో ఉన్నాయి. దీనికి మన భారత న్యాయ వ్యవస్థ అండగా నిలబడి మన రాజ్యాంగం పరీక్షించే పనిలో ఉన్నాయి. దీనికంతా కూడా మన ప్రజలు కానీ, మన వివిధ రాజకీయ పక్షాలు కానీ అండగా నిలవాలని కోరుకుంటున్నాను. పసల గంగా ప్రసాద్, నాయుడుపేట, నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిని, పట్టణ తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని.